ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 13వ అధ్యాయము. మా యొక్క అనంత శక్తి భీమాజీ పాటిల్, బాలా గణపతి శింపి, పాపు సాహెబ్ బూటి, ఆలంది స్వామి, కాక మహాజని, హర్ద నివాసి దత్తోపంత్, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగాను, అర్ధపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకముతోనూ ఉండేటివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లనిది, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు తదితర బాధల బందీలేమీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరిచినను, ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆది మాయ బ్రహ్మాదులనే చికాకుపరచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరు అనగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునుట సాధ్యము. నిరంతర హరి భజనయే మార్గం. మాయశక్తిని గురించి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులు, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై ఉండగలరు. ఎల్లప్పుడూ సాయి 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 అని స్మరించుచుండిన సప్త సముద్రములను దాటించేదను. ఈ మాటలను విశ్వసింపుడు, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటిల్, పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం వాస్తవుడు భీమాజీ పాటిల్ 1909 సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురైను. తుదకది క్షయగా మారెను. అన్ని రకముల ఔషధములు వాడెను, కానీ ప్రయోజనం లేదు. ఇక ఆశలన్నీ వదులుకొని భగవంతుడే ఇక నీవే దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండనంత వరకు మనము భగవంతుని తలచము. మన పరిస్థితులు బాగుండినంత వరకు మనం భగవంతుణ్ణి తలచము అని సంగతి అందరికీ తెలిసినది. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదాము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను. ఆ తర్వాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తులకు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా చేయవలనన్న ఆలోచన కలిగాను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచు ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయము అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కర్ జవాబు వ్రాశాను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి సిరిడీకి పోవటకు ఏర్పాట్లన్నీ చేసి కొనెను. అతనిని సిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చొని పెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మ ఫలితమని, అతని విషయంలో తాను జోక్యము చేసుకున్నదలుచుట లేదని బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని అందుచే చివరికి వారి పాదములను ఆశ్రయించి తనని మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిది, ఊరడిల్లుము, నీ ఆతురతను ప్రారుద్రోళము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడు ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేయును. ఈ ఫకీర్ అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము కక్కుచుండిన ఆ రోగి బాబా సుముఖమున ఒక్కసారైనను రక్తము కక్కలేదు. బాబా వాణిని దయతో కాపాడాను. అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించాను. వాణిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కాదు, ఆరోగ్యమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి 2 స్వప్న దృశ్యములను అనుభవములనిచ్చి వాణి రోగమును కుదిర్చాను. మొదటి స్వప్నంలో పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠం చేయకుండాచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్టు కనిపించాను. 2వ స్వప్నంలో వాని చేతిపై పెద్ద బండను వేచి క్రిందకు మీదకు త్రోడిచే మిక్కిలి బాధను అనుభవించాను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయాను. ఆ తర్వాత అప్పుడప్పుడు షిరిడీకి వచ్చిచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అని ఉంచుకొని బాబా పాదములపై సాష్టంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుండి ఏమీ కాంక్షించని వారు కారు. వారికి కావలసినదేమైనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అని ఉంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తిను కలిగి ఉండుటే మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సంప్రదాయం. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్య వ్రతమున తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించాను.
బాలగణపతి శింపి, బాలగణపతి అనువాడు బాబా భక్తుడు. అతడు ఒకసారి మలేరియా జబ్బుచే మిగిలి బాధపడుచుండెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను, కానీ నిష్ప్రయోజనమయ్యాను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడి పరిగెత్తెను, బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందరమున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగ నివారణోపాయం ఎట్లు నెరవేర్చవలెనో బాలకు తెలియకుండాను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా ఉండుట చూచాను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించను. పెరుగన్నము కుక్క ముందర పెట్టాను, కుక్క దానిని తినెను. అంతటితో బాలగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయాను. బాబుసాహెబ్ బూటి. ఒకనొకప్పుడు బాపుసాహెబ్ బూటి జగట విరోచనములతో వమనములతో బాధపడుచుండెను. అతని అలమరా నిండా మంచి మంచి మందులుండెను, కానీ అవేమీ గుణమివ్వలేదు. విరేచనము వలన వమనముల వలన బాపుసాహెబ్ బాగా నీరసించెను. అందుచే దర్శనముకై మసీదు కూడా రాలేకపోయాను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తన ముందు కూర్చుండబెట్టుకొని తమ వేలును చూపుడు వేలును ఆడించుచు, జాగ్రత్త, నీవింక విరేచనం చేయకూడదు, వమనము ఆగవలను అన్నను. బాబా మాటల సత్వమును గనుడు. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయాను. బూటి జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటికి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిళ్ళయ్యను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించాను, కానీ రోగము కుదరలేదు. బాబుసాహెబ్ అప్పుడప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురునని అడిగాను. బాదం పప్పు, పిస్తా, అక్రోడ్ నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరు చెప్పును, కానీ ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాబుసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆలంది స్వామి. ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనముకే షిరిడి వచ్చెను. అతనికి చెవు పొట్టు ఎక్కువగా ఉండి నిద్ర పట్టలేదు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను, కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను, ఏమి చేయుటకు తోచుకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనముకే వచ్చాను. అతని చెవుపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించెను, అల్లా అచ్చాకరేగా. ఆ సన్యాసి పూనా చేరి ఒక వారము పిమ్మట షిరిడికి ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గిననియు, కానీ ఇంకనూ వాపు తగ్గలేదని వ్రాసెను. వాపు పోగొట్టుకున్నటకై శస్త్రచికిత్స చేయించుకున్న వలన అని బొంబాయి వెళ్ళాను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాకుకున్న శక్తి అంత అద్భుతం. కాకా మహాజని అని ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకం లేకుండానట్లు అతడు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరం వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కర్లేదని, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చునని కాకా నమ్మకం. మసీదు ముందర రాళ్ల తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యను. వెంటనే బాబా కోపోద్దితుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తుకుని పారిపోయిరి. కాకా కూడా పరుగుడ మొదలెడెను, కానీ బాబా అతన్ని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఆ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో ఉన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పులు తీసి చేతితో నలిపి పొట్టును ఊది వచ్చి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తతి కాగానే నీళ్లు తీసుకురమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించాను. కాకా కొండతో నీళ్లు తెచ్చాను. బాబా కొన్ని నీరు తాగి కాకాను కూడా త్రాగుమనెను. అప్పుడు బాబా ఇట్లు అనెను, నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ల తాపన చేయు పనిని చూసుకోవచ్చు. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరోచనములు ఆగిపోవడిచే కాకా కూడా వారితో కలిశాను. నీళ్ల విరోచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్య శాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరోచనములను హెచ్చించును, కానీ తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్కే. హార్దా నివాసి దత్తోపంత్. దత్తోపంత్ హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణము ఇవ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదన్న సంగతి తెలుసుకొని సిరిడికి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తమును ఉంచి ఊది ప్రసాదమును ఆశీర్వదించగానే అతనికి గుణము ఇచ్చెను.
ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధితో బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికి ఇచ్చెను, అది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను, కాని వ్యాధి అధికమాయను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యను. కాకమాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని సిరిడి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమహస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడులే అనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి పూర్తిగా వ్యాధి తగ్గి పూర్తిగా నయమయ్యను. ఒకప్పుడు నానసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యాను. డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చాను, బాబా ఆశీర్వదించాను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను. ఈ కథలను నిరూపించినదేమన, అన్ని వ్యాధులు బాగోగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే, కాని ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతు ఉన్నాం. ఆ సముద్రంలో